తిరుమల కొండల్లో శ్వేతద్వీపం ఉందా? ఇక్కడ యోగులు సిద్ధులతో పాటు ధవలవస్త్రధారులైన దేవతలు ఉంటారా? వారు అక్కడి నుంచి ఓ రహస్య మార్గం గుండా స్వామివారి ఆలయంలోకి వచ్చి స్వామివారిని దర్శించుకొని పోతుంటారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అని సమాధానమిస్తున్నారు శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు. దేవదేవుడు కొలువైన తిరుమల గిరుల గురించి ఎంత తెలుసుకున్నా తక్కువేనంటున్నారు ఆయన. బ్రహ్మాండ నాయకుడు స్వయంభూగా అవతరించిన పుణ్య ప్రదేశంగా నిత్యము లక్షలాది భక్తుల కోరికలు తీరుస్తుండే శ్రీ వెంకటేశ్వరుడిని రహస్యంగా దేవాది దేవతలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి వెళ్తుంటారని ప్రధానార్చకులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఆలయ ప్రధానార్చకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ తిరుమలపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించగా భక్తులకు ఊహకందని విషయాలను ఆయన వివరించారు. దేవతలు రహస్యంగా సొరంగ మార్గం గుండా వచ్చి వెంకటేశ్వరుడిని దర్శించుకుని వెళ్ళడం ఎన్నో పురాణాల్లో కూడా ఉందని ఆయన చెప్పారు. పవలింపు సేవ తర్వాత సుప్రభాత సేవకు ముందు దేవతలు స్వామిని సేవించేందుకు వస్తారట. సుప్రభాతం తర్వాత స్వామివారి గర్భాలయంలోకి అర్చకులు ప్రవేశించే వేళ వారి భుజాలను తాకుతూ దేవతలు బయటకు వెళ్ళిపోతారని చెప్పుకొచ్చారు. అష్టాదశ పురాణాల సారమైన వెంకటాచల మహత్యంలో ఈ వివరాలన్నింటి గురించి చెప్పబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.